మనిషి ఎప్పుడు కష్టపడాలి? తైపూసం, ఆడిపురం వంటి పండుగలు ఆ శ్రమ వల్ల కలిగే అలసటను తగ్గించడానికి మరియు దినచర్యలో మార్పుకు సహాయపడతాయి. చీమలు, పక్షులు వంటి జీవులు వలస వెళ్తూ ఉంటాయి. మానవులకు వారి దినచర్యలో కూడా మార్పు అవసరం. అందుకే ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. దీని వివరణ ఏమనగా, ఋతువులు, చంద్రుని చక్రాలు మొదలైన వాటిలో ప్రకృతి నిరంతరం మారుతుంది. అది ప్రతిరోజు భిన్నమైన అందమైన చిత్రాన్ని చిత్రిస్తుంది. ఎందుకంటే మార్పు లేని జీవితం ఆసక్తికరంగా ఉండదు. జంతువులు మరియు పక్షులు కూడా వలస వస్తాయి మరియు ప్రకృతిలో మార్పులతో వారి ఆవాసాలను మారుస్తాయి. మనిషి ఎల్లప్పుడూ కష్టపడాలి. పని ఈ ప్రపంచంలో అతని అవసరాలను తీరుస్తుంది మరియు మానసికంగా, శారీరకంగా అతన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పండుగలు బంగారు అమ్మ ప్రకారం దినచర్యను మార్చడానికి మరియు జీవితాన్ని ఆసక్తికరంగా మార్చడానికి ఒక సాధనం. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.